హెల్లో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మిని చెయ్యి తీసుకొని ఆత్య సౌర్య చేతిలో పెట్టేసి ఇంకా బ్రతుకుతారా, చస్తే మీతో పాటు తీసుకెళ్తారా, మీ ఇష్టం సార్ అని అంటూ ఆత్య రామలక్ష్మి చేతిని సౌర్య చేతిలో పెట్టి అటువైపు తిరిగి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆత్య ఏడుస్తూ ఉంటుంది, అటుపక్క శ్రీను, ఇక్కడ సౌర్య వాళ్ళ అమ్మ నాన్న రామలక్ష్మి అందరూ ఏడుస్తూ ఉంటారు. ఇక అప్పుడు రామలక్ష్మి సౌర్య చేతులు పట్టుకొని అలా ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా సౌర్యకి ఇంకా కొంచెం కొంచెంగా మెలకు వచ్చినట్టుగా ఇలా చేతులు కదిలిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే రామలక్ష్మి సడన్గా సౌర్య వైపు చూస్తుంది. చూసి ఒక్కసారిగా అలా చూసి ఆనందంతో సౌర్య ఫేస్ చూస్తే ఫేస్లో కళ్ళు కూడా కొంచెం కదులుతూ ఉంటాయి. ఇంకా అప్పుడు ఆనందంగా అలా చూస్తూ ఆత్య ఆత్య అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆత్య కూడా ఇటువైపు తిరిగి చూస్తుంది. చూసేసరికి ఒక్కసారిగా రామలక్ష్మి, ఆద్య ఇంకా అందరూ కూడా సౌర్య వైపు చూస్తూ ఉంటారు. సౌర్య కళ్ళు తెరుస్తాడు. సౌర్య కళ్ళు తెరవగానే ఆనందంతో ఇంకా చాలా హ్యాపీగా ఇంకా ఏడుస్తూ నవ్వుతూ ఆనందంగా కనిపిస్తూ ఉంటారు రామలక్ష్మి. అలా సార్ సార్ అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆద్య అలా చూస్తూ, రామ చూసావా సార్, లేచారు రామ, చూడు రామ, నీ సౌర్య సార్ బ్రతికారు రామ అని చెప్పి ఆద్య ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు రామలక్ష్మి కూడా సార్ సార్ అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. మీరు బ్రతికారు సార్, మీరు బ్రతికారు అని అంటూ రామలక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న అక్కడే ఉండి ఏడుస్తూ సౌర్య, రే సౌర్య అని అంటూ చూస్తూ ఉంటే అందరినీ చూస్తూ ఉంటాడు సౌర్య. అప్పుడు ఆద్య ఇలా అంటూ ఉంటుంది, రామ నేను చెప్పాను కదా రామ, నీ ప్రేమ గెలుస్తుందని నేను చెప్పాను కదా అని అంటూ చెప్తూ ఉంటుంది. నీ ప్రేమ ఓడిపోదు, నీ ప్రేమ గెలుస్తుంది అని నీకు చెప్పాను, నిజంగానే నీ ప్రేమ గెలిచింది రామ అని అంటూ చెప్తూ ఇంకా అప్పుడే రామలక్ష్మి నవ్వుతూ చూస్తూ ఉంటుంది సౌర్య వైపు. అప్పుడు సౌర్య కూడా ఆనందంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆద్య అంటుంది, సార్ మీ ప్రేమని రామలక్ష్మి గెలిపించుకుంది, మిమ్మల్ని బ్రతికించుకుంది, మీరు ఎక్కడ దూరం అయిపోతారా అని చెప్పి ఏడుస్తూ కూర్చుంది. ఇంకా తను కూడా చావటానికి సిద్ధపడింది. అలాంటిది మీ ప్రేమ, దేవుడు ఉన్నాడు చెప్పాను కదా రామ, దేవుడు ఏదో ఒక రూపంలో మనకి హెల్ప్ చేస్తాడని చెప్పాను కదా, చూడు ఇప్పుడు సార్ని నిన్ను కలపటం కోసం సార్ని దేవుడు నిన్ను బ్రతికించి పంపించాడు రామ అని చెప్పి అంటూ ఉంటుంది. సార్ మీ ప్రేమకి ఎలాంటి అడ్డు లేదు సార్ అని అంటూ ఆత్య చెప్తూ ఉంటుంది. మీ ప్రేమకి తిరుగులేదు, అడ్డులేదు, ఇంకెవరు కూడా మీ ప్రేమని ఇంకా వద్దని చెప్పరు, మా పెద్దనాన్నతో సహా మీ ప్రేమని ఒప్పేసుకున్నారు అని చెప్తూ ఉంటే ఇంకా సౌర్య కూడా ఆనందంతో చూస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ చాలా సంతోషంగా ఉంటారు. డాక్టర్ వచ్చి చూసి షాక్ అయిపోతాడు. ఇంకా ఇతనికి ఎలాంటి ప్రాణానికి హాని లేదు, ఇతను బ్రతుకుతాడు అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇక ఇతనికి ఏ సమస్య లేదు, ఇంకా కళ్ళు తెరిచాడు కదా, ఇంకా గండం వెనుక పడిపోయినట్టే, కాబట్టి ఇతన్ని మీరు ఇంకా డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పగానే ఇంకా సరే అని చెప్పేసి ప్రాసెస్ కంప్లీట్ చేసి ఇంకా సౌర్యని అలా తీసుకొని వెళ్తూ ఉంటారు. చాలా ఆనందంగా అందరూ కలిసి సౌర్యని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అటు పక్కన సడన్గా ఆద్యకి ఏదో అనిపించేసి అటు పక్క తిరిగి చూస్తుంది. అదే ఆద్య వాళ్ళ నాన్న ఆ బెడ్ మీద ఉంటాడు కదా, అది చూస్తుంది. ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ చారు మాట్లాడుతుంది కదా వీడియో కాల్లో, ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసినట్టుగా అనిపించి ఒక్కసారిగా చారుని గుర్తు తెచ్చుకుంటుంది. చారు వీడియో కాల్లో మాట్లాడినప్పుడు, చూసావా మీ నాన్న కోమాలో ఉన్నారు, ఇప్పుడు నా చేతుల్లో ఉన్నారు, మీ నాన్నని ఇంకా బ్రతికించాలి అంటే నువ్వు నేను చెప్పినట్టు నన్ను సీనుభావని కలపాలి అని చారు చెప్పినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆత్య చూస్తుంది. ఇక అది గుర్తు తెచ్చుకుంటుంది, ఇదే ప్లేస్ అని అంటూ ఆత్య లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి నాన్న నాన్న అని చెప్పి వెతుకుతూ ఉంటుంది. అక్కడ కిషోర్ కనిపించడు. ఇక అప్పుడే టెన్షన్ పడుతూ ఉంటుంది రామలక్ష్మి. ఆత్య అని అంటూ, ఏమైంది అంటే, ఏం లేదు నువ్వు వెళ్ళు నేను వస్తా అని చెప్తుంది. ఇక అప్పుడే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తుంది ఆత్య. డాక్టర్ గదిలో ఉంటాడు. అప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఇంకా, డాక్టర్ మీతో ఒక విషయం మాట్లాడటానికి వచ్చానంటే, ఎవరమ్మా నువ్వు, ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటే అప్పుడు ఆత్య అంటుంది, మా నాన్న కోసం వచ్చాను అంటే, మీ నాన్న కోసం నువ్వు ఇక్కడికి రావటం ఏంటమ్మా అని అంటాడు. అలా అనేసరికి, అదే డాక్టర్, మా నాన్న చాలా రోజులుగా కోమాలో ఉన్నారు, ఆయన ఇక్కడే ఉన్నారు అని అంటూ మా నాన్న అని చెప్తే, ఎవరమ్మా మీ నాన్న అంటే, మా నాన్న కిషోర్ అని చెప్తుంది ఆత్య. అలాంటి వ్యక్తి ఇక్కడ ఎవరు లేరమ్మా అని అంటే, చూడండి మీరు అబద్ధం చెప్తున్నారని నాకు తెలుసు, మా నాన్న కోమాలో ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, ఆ విషయం నాకు తెలుసు,
చెప్పండి మా నాన్నని ఏం చేశారు, ఇక ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి ఏమైనా చారు షిఫ్ట్ చేసిందా అనుకుని ఇక్కడ నుంచి ఏమైనా మార్చేశారా, చెప్పండి మా నాన్న ఏమైపోయాడు చెప్పండి అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటాడు డాక్టర్, చూడమ్మా నువ్వు అంటున్నట్టుగా కోమాలో ఉన్న పేషెంట్ ఎవరూ ఇక్కడ లేరు, నేను చెప్తున్నాను కదా అని అంటే ఇంకప్పుడు ఆతి అంటుంది ఏ డాక్టర్ ఎంత కమ్ముడిపోయారు మీరు అని అడుగుతుంది. ఇక అప్పుడే డాక్టర్ ఏం మాట్లాడుతున్నావమ్మా మైండ్ యువర్ లాంగ్వేజ్ అని అంటే మాకు కూడా వచ్చు ఇంగ్లీష్, అసలు నేను ఎవరో తెలుసా నీకు, మా నాన్న గురించి చెప్తావా లేదా అని అంటే చెప్పకపోతే ఏం చేస్తావు నువ్వు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేకపోతే సెక్యూరిటీతో బయటకు గెంటించాలా అని అంటూ అనేసరికి ఇక అప్పుడే సీరియస్గా అలా చూస్తూ ఆది అంటుంది, చూడు నన్ను మెడపట్టి బయటకు గెంటించేస్తావా, అసలు నేను ఎవరు తెలుసా నీకు, ఈ ఊర్లో పెద్ద రఘురామయ్య గారు తెలుసా, ఆయన కూతుర్ని నేను అని చెప్పగానే ఒక్కసారిగా డాక్టర్ షాక్ అయిపోతారు, ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటే అవును అంతేకాదు మా నాన్న ఎవరు తెలుసా ఎన్ఆర్ఐ, ఆయన ఇక్కడ లేరని తెలిస్తే అసలు ఏం జరిగిందని ఒక చిన్న ఎంక్వైరీ చేపిస్తే మొత్తం మీరు ఏమైపోతారో తెలుసా అని అంటూ ఉంటే అయ్యో అంత దాకా ఎందుకమ్మా మీరు ఎన్ఆర్ఐ అని తెలియదు అని అంటూ ఉంటే నీకే కాదు ఇంగ్లీష్ రావటం నాకు కూడా చాలా వచ్చు నేను ఇంగ్లీష్లో మాట్లాడనా అని తిడుతూ ఉంటే వద్దమ్మా వద్దు నీ గురించి తెలియక అలా మాట్లాడాను క్షమించమ్మా నువ్వు ముందే రఘురామ్ గారి వాళ్ళ రిలేటివ్ అని తెలుసుంటే నేను ఇలా చేసేవాడినే కాదు, అయినా నన్ను క్షమించమ్మా మీ నాన్న చాలా రోజులుగా ఇక్కడే ఉన్నారు, ఆయన కోమలానే ఉన్నారు కానీ ఈరోజే ఆయనకి స్పృహ వచ్చిందంట, లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట మా నర్సు చెప్పింది, మా నర్సు ఎంత చెప్పినా కానీ వినకుండా అలాగే లేచి వెళ్ళిపోయాడంట అని చెప్పగానే ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, ఇన్ని రోజులు కోమాలో ఉన్న వ్యక్తి ఈరోజే వెళ్ళిపోవటం ఏంటి అని ఆతి అంటే నిజం చెప్తున్నానమ్మా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే మీరు రఘురామ్ గారి మనిషి అని చెప్పాక కూడా నేను అబద్ధం ఎందుకు చెప్తానమ్మా ఈరోజే అలా వెళ్ళిపోయారాయన అని చెప్పగానే ఆత్య పాతగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంటి దగ్గర ఆత్యకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు రామలక్ష్మి కోసం. ఇక ఇక్కడేమో కిషోర్ని పట్టుకొని చంపటం కోసం చారు వాళ్ళ నాన్న ఇంకా మనుషుల్ని పెడతారు, రౌడీని పెట్టి వాళ్ళతో చెప్తూ ఉంటారు, వాడు ఇక్కడ ఏరియాలో ఎక్కడ కనిపించినా వాడిని తీసుకువెళ్ళి చంపేసేయండి అని చెప్తూ మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, వాడు మా ఇంటి దగ్గరికి రాకూడదు అని చారు చెప్తుంది. ఇక సరే మేడం అలాగే చేస్తాం అని అంటూ వాళ్ళు అంటారు. ఇక వాళ్ళు చూసుకుంటారులేమ్మా వాడిని చంపేస్తారు అని చారు వాళ్ళ నాన్న కూడా అంటూ ఉంటాడు. వాడు చావాలి నాన్న ఇంకా వాడు కానీ వచ్చాడు అంటే నా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని చారు అలా మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత రామలక్ష్మి శ్రీను ఇంకా ఇద్దరు వస్తూ ఉంటారు ఇంటికి, ఇంకా సౌర్యని వాళ్ళ ఇంటికి పంపించేసి ఇక ఇక్కడేమో చాలా టెన్షన్ పడుతూ ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సడన్గా రఘురామ్ అలా బయటికి చూసేసరికి రామలక్ష్మి శ్రీను ఇద్దరు మాత్రమే వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఇంకా అప్పుడే పాతగా రఘురామ్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. రామలక్ష్మిని చూడగానే అంతకుముందు తనని చాలా బాధ పెడతాడు కదా ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. తనకి తన కోచ్ సార్ కావాలి, కోచ్ కోచ్ సౌర్య గారి ఒక్కడు ఉంటే చాలు ఇంకెవడు అక్కర్లేదు, ఎవడి గురించి ఆలోచించదు, ఆమె ప్రేమ ఆమెకి ముఖ్యం అని అంటూ చాలా సీరియస్గా అవన్నీ అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటాడు రఘురామ్. రామలక్ష్మి ఇంట్లోకి రాగానే అప్పుడే సుందరమ్మ అందరూ దగ్గరికి వస్తారు. సుందరమ్మ రామ్మ రా ఎలా ఉన్నాడు ఆ అబ్బాయికి ఎలా ఉందమ్మా అని అంటే పర్వాలేదు నానమ్మ అని చెప్తుంది. చెప్పగానే అమ్మయ్య ఇంకా అబ్బాయికి ఏం కాలేదు కదా నువ్వు కూడా పెద్ద గండం నుంచి బయటపడ్డావు తల్లి అని సుందరమ్మ అంటూ ఉంటుంది. అంతలో జానకి రామ ఇలా రా అని దగ్గరికి తీసుకుంటుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఏంటి రామ ఇప్పుడు ఆ అబ్బాయికి ఎలా ఉంది రామా అని అంటే పర్వాలేదమ్మా డాక్టర్స్ డిశ్చార్జ్ చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పగానే ఇక శ్రీను చెప్తాడు. అలా చెప్పేసరికి రామని అలా చూస్తూ పూర్ణిలేమ్మ అని అంటూ ఉంటే ఇంకా నువ్వు సంతోషంగా ఉన్నావు ఇప్పుడు నీ మొహం కనిపిస్తుంది దిగులు పోయినట్టుగా అని జానకి బాధగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో అంతా అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు రామలక్ష్మి ఏడుస్తూ వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా బాధపడకమ్మా ఇంకా అబ్బాయి ప్రాణాలు పోలే అంటే ఇంకా అప్పుడు రామలక్ష్మి అంటుంది ఒకవేళ సార్ చనిపోయి ఉంటే నా వల్లే ఆయన ప్రాణం పోయేది కదమ్మా అని అంటూ ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి. ఇక అప్పుడే రఘురామ్ మాత్రం అంతకుముందువి గుర్తు తెచ్చుకుని బాధ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే జానకి అంటుంది ఏంటండి మీరు ఏమీ మాట్లాడట్లేదు అని అంటూ ఉంటే ఇక అప్పుడే రఘురామ్ మాత్రం చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.